हेलो फ्रेंड्स, आई एम शिवा एंड यू आर वाचिंग थ्रिलर किंग। ఎప్పటిలాగే ఈ రోజు కూడా టాప్ వైస్ ఫైన్ చిల్లింగ్ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. వైట్ లేడీ అనే దయ్యాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జపాన్లో రికార్డ్ అయిన ఈ వీడియోని ఒకసారి చూడండి. అర్ధరాత్రిలో ఒక అతను సిటీ రోడ్స్లో డ్రైవింగ్ చేస్తుండగా అతని కార్ డాష్ క్యామ్లో ఇది రికార్డ్ అయింది. పూర్తిగా తెల్లబట్టలేసుకున్న ఒక లేడీ రోడ్ సైడ్లో నించునుంది. ఆ లేడీలో అస్సలు మూమెంటే లేదు, కదలకుండా అలాగే నించునుంది. అది మనిషి అయితే కార్ రోడ్ మీద పాస్ అవుతుండగా అది అట్లీస్ట్ తిరిగి చూడాల్సింది, కానీ అది తల దించుకుని నేలవైపే చూస్తూ ఉంది. ఇలాంటి దయ్యాలు ఎక్కువగా అవుట్స్కర్ట్స్లో ఉంటాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఏరియా కూడా అవుట్స్కర్ట్స్ లాగానే ఉంది. వైట్ లేడీ అనే దెయ్యాలు వేరే దేశాల్లో మాత్రమే కాదు, మన దేశంలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ఒకతను బైక్ మీద నైట్ ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఇతనికి కూడా వైట్ లేడీ ఎదురొచ్చింది. ఈ దెయ్యాలు ఎక్కువగా కదలవు, నించున్న చోటే అలాగే నించునుంటాయి. అసలు ఏమాత్రం మూమెంట్ లేకుండా అలాగే నించునుంటాయి. ఈ బైక్ రైడర్ చాలా తెలివిగా ఆపకుండా అలాగే ముందుకెళ్ళిపోతాడు. ఈ ఇంట్లో కొన్ని మిస్టరీస్ జరుగుతున్నాయి. ఒక ప్లేస్లో ఉన్న కార్ కీస్, బైక్ కీస్, పిల్లలాడుకునే బొమ్మల్లాంటివి కాసేపు తర్వాత ఇంకో ప్లేస్లో మిస్టీరియస్గా కనిపించేవి. షాకింగ్ విషయం ఏంటంటే పెద్ద పెద్ద వస్తువులు కూడా వాటి ప్లేస్ నుండి జరిగేవి. డౌట్ వచ్చిన ఇంటి ఓనర్ సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేశాడు. ఈ అన్ని మిస్టరీస్కి కారణమేంటో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక వైట్ స్మోక్ డోర్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇప్పటివరకు ఈ దయ్యం ఇంట్లో వాళ్ళకి ఎలాంటి హాని తలపెట్టాలని ట్రై చేయలేదంట, కానీ ఇంట్లో ఉన్న సామాన్లతో ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటుందని ఈ ఇంటి ఓనర్స్ చెప్పారు. ఈ బిల్డింగ్ని 100 ఏళ్ల ముందు హాస్పిటల్గా వాడారు. 1996లో ఈ బిల్డింగ్ని హోటల్గా మార్చేశారు. అక్కడికెళ్ళిన హోటల్ గెస్ట్స్కి చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. ఎవరో దగ్గరలో దగ్గుతున్నట్టు, తుమ్ముతున్నట్టు, గట్టిగా ఊపిరాడుతున్నట్టు, పాటలు పాడుతున్నట్టుగా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. కానీ భయాన్ని పుట్టించే విషయం ఏంటంటే ఈ హోటల్లో ఒక చిన్న బాబున్నాడు. గెస్ట్స్ అందరూ పడుకున్న తర్వాత వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వాళ్లనే చూస్తూ ఉంటాడు. ఒకప్పుడు చనిపోయిన పని మనిషి ఖాళీగా ఉన్న రూమ్స్లో తిరుగుతూ ఉంటుంది. వయసులో ఉన్నవాళ్ళు ఆ హోటల్కి వెళ్తే ఒక లేడీ దయ్యం వాళ్లను టచ్ చేయడానికి ట్రై చేస్తుందంట. అక్కడ దయ్యాలున్నాయనే విషయాన్ని అమెరికాలో చాలా ఫేమస్గా మాట్లాడుకుంటారు. ఈ హోటల్లో దయ్యాలు ఫోటోస్లో కూడా క్యాప్చర్ అవుతాయి. ఆ ఫోటోస్లో ఇది కూడా ఒకటి. ఒక గెస్ట్ ఈ ఫోటోని తెల్లవారుజామున 3:30కి తీశాడు. హాల్వేలో ఒక డార్క్ ఫిగర్ నించునుంది. దీన్ని వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తే ఆ దయ్యం వీడియోలో కనిపించలేదు. ఈ హోటల్లో గెస్ట్స్ కంటే దయ్యాలే ఎక్కువగా ఉన్నట్టున్నాయి. మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక లాస్ట్ వీడియో చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈ థియేటర్లో దయ్యాలున్నాయంట. థియేటర్ మేనేజర్కి కొన్ని విచిత్రమైన ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. అప్పటి నుంచి అతనేం పని చేసినా అతను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక రాత్రి థియేటర్ని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది. It's 9 p.m. on a Saturday. This is my life. So I'm walking through the main stage. Here, I'll flip it. Okay. Ghost light is on. No one in here. Hello. Okay.
బాల్కనీలో ఇద్దరు లేడీస్ నించునున్నారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు మనుషులు కాదు. ఈ దయ్యాన్ని చూసిన వెంటనే ఆ మేనేజర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను షాక్లో అలాగే నించునుండిపోయాడు. ఆ దయ్యాలు కూడా అస్సలు కదలకుండా అలాగే నించునున్నాయి. ఈ థియేటర్ని వెంటాడుతున్న దయ్యాలు ఇవేనేమో.